वचुतुंड महाकाय भूमिसूर्य समप्रभा निर्विघ्न कुरुमे देवा सर्वकार्य तापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणि अवतार वरिष्ठाय रामकृष्णाय ते नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिनेतापरायणे తల్లిదండ్రులకి వేదిక మీద రాసుకున్నటువంటి సోదరి గురుస్థానంలో ఉన్నటువంటి సరోజి తన అనుభవ పాఠాన్ని మన ముందు పరచినటువంటి పితృ సమానులు స్కండే గారు ఈ కార్యక్రమంలో పాల్గొనే చిన్నారులకి జీవిత పరమార్థానికి సంబంధించినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి పవిత్ర కార్యం ఈరోజు మనం చేయబోతున్నాం. చాలా విషయాలు జయప్రకాష్ గారు సోదరి సరోజి గారు మాట్లాడుతున్నప్పుడు అనేక విషయాలు మీకు చేసే ప్రయత్నం చేశారు. నేను మళ్ళీ వాటి నిరసన కాకుండా ఒక అభిప్రాయం మీకు ముందు పెడుతున్నాను, ఒక ఆలోచన మీకు ముందు పెడుతున్నాను. భగవంతుడు ఎలా ఉంటాడు అని అంటే ఈరోజు సరైనటువంటి నిర్వచనం దొరకలే ఎవరికి. దండమున్నటువంటి విఘ్నేశ్వరుడు భగవంతుడు అన్నారు, సర్పమైనటువంటి శివుని రుద్రుడు అన్నారు, కానీ ఏ భగవంతుడికి కూడా వేదం చెప్పినటువంటి దాని ప్రకారంగా నిర్వికార నిరంజన నిర్వికల్ప స్థితి ఆ నిశ్చలమైనటువంటి స్థితి భగవంతుడు అంటే ఆకారం లేదని మనం అనుకోవచ్చు. ఆకారం ఉంది, ఏ ఆకారాన్ని అయితే మనం ఉపాసన చేస్తామో అది సాకారమై నీ ముందు సాక్షాత్కరించబడుతుండడానికి మన అమ్మ నాన్నలే మన ముందు సాక్షాత్కరించబడినటువంటి పితృదేవతలు. భగవంతుడు తన అవతారంగా ఈ ప్రపంచానికి ఒక్కొక్క తరాన్ని పంపిస్తున్నాడు, తరాన్ని పంపిస్తూ ఆ తరం యొక్క అవతారం పూర్తయిన తర్వాత మళ్ళీ ఆ తరాన్ని తన దగ్గర తెప్పించుకుంటుంది. ఒక అవతారం ఈరోజు భూమి మీదకి వచ్చేసింది. మన ఆలోచన అయినా మన అభిప్రాయమైనా ఆ అవతారానికి మనం చేసేటువంటి అప్పీల్ విజ్ఞాపన ఏదైతే ఉందో ఆ విజ్ఞాపన నీ ఇష్ట దైవాన్ని నువ్వు కొలవాలంటే నీ ఇష్ట దైవాన్ని ఉపాసన చేయాలంటే ఎక్కడో ఉండబడినటువంటి వెంకటేశ్వర స్వామో లేదా ఎక్కడో ఉండబడినటువంటి వేమలవాడు రాజేశ్వరుడో అది ఇంకెక్కడో ఉండబడినటువంటి ఏదో దేవుడిని కోరితే అయిపోతుంది అనుకుంటున్నాం. కాదు కాదు, మన అమ్మ మన నాన్న నుంచి నీ అప్పీల్ ఈ విశ్వాంతరానికి వెళ్లాల్సిన అవసరం. మన అమ్మ నాన్న నుంచి ఏ అప్పీల్ అయితే మనం చేస్తామో ఏ విజ్ఞాపన అయితే మనం చేస్తామో అది నేచర్, ఇది యూనివర్స్. నీ భగవంతుడు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి అవకాశం. ఎందుకో తెలుసా, తనువిచ్చినటువంటి తల్లిదండ్రులు మర్చిపోయిన నీకు, తనువిచ్చినటువంటి తల్లిదండ్రులు మర్చిపోయినటువంటి నీకు నీకు ఏమిచ్చినా కృతజ్ఞత ఉంటుంది కనుక నేను అవుటేటెడ్గా తీసుకొని పెట్టేస్తాను. అంత శరీరాన్నిచ్చి యోగ్యతనిచ్చి భూమి మీదకి నేను రావడానికి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తులను కాదని నా దాక వస్తానంటే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. నా ప్రతిరూపమైనటువంటి ప్రత్యక్షంగా ఉండబడినటువంటి వ్యక్తులను కాదని నువ్వు ఇక్కడ దాకా పరిగెత్తుకొని వచ్చావు. చాలామంది గుట్టకి వెళ్తారు, గుండు కొట్టుకుంటారు, గుండెలు ముందుతారు, గుర్తుకు తిరుగుతారు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మని నాన్నని చూసేటువంటి విషయం చాలా ఆనందంగా ఉంటుంది, దయనీయంగా ఉంటుంది,
హృదయ విదారకంగా ఉన్నటువంటి సందర్భం. సలేశ్వరుని మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటుంది. మహబూబ్ నగర్కి కర్నూలుకి మధ్యలో ఆ నల్లమల అడవుల్లో ఉంటుంది. 60-70 కిలోమీటర్లు కాలు నడుకున వెళ్లాల్సి వస్తుంది. తిరగడం తిరగడం అట్లా చాలా డేంజరస్గా ఉంటుంది రోడ్డు అంతా కూడా. ఒక అమ్మ 85 సంవత్సరాలు ఉంది, కొడుకు గొర్రెలు కాస్తాడు. కానీ విచిత్రమైన పరిస్థితి, ఇక్కడ టీచర్లు ఉన్నారు, చదువుకున్నటువంటి తల్లిదండ్రులు కూడా కొంతమంది ఉన్నారు. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మన వాళ్ళకి పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తున్నాయి, పెద్ద పెద్ద స్థాయిలో వెళ్ళిపోతున్నారు. వెంటయ్య గారు లాంటి పెంపకం ఉంటున్న సంతోషం కానీ కొంచెం విరుద్ధమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎదుగుతున్నారు. కానీ ఏది ఎదగాలో అది ఎదగలేకపోయారు. వాళ్ళు డిగ్రీలు మాత్రం రాగలిగాయి, ఉద్యోగాలు మాత్రం రాగలిగాయి, బంగ్లాలు రాగలిగాయి, తెల్లటి సున్నాలు రాగలిగాయి, మెడలో బంగారం కూడా రాగలిగింది. కానీ బతకడానికి కావలసినటువంటి జీవన నైపుణ్యాలు, జీవన నైతికత రాలేకపోయింది. మీరు చదువుకున్నటువంటి తల్లిదండ్రుల్ని, చదువుకున్నటువంటి బిడ్డలు ఎక్కువ సంఖ్యలో వాళ్ళ వాళ్ళ అమ్మానాలు తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పడేసిన సందర్భాలు ఉన్నాయి. చదువు రానటువంటి బిడ్డలైతే ఉన్నారో తల్లిని తండ్రిని వదిలిపెట్టుకోవడానికి గొర్రెలు కాసేటువంటి మల్లయ్య, వాళ్ళమ్మ 85-86 సంవత్సరాలు ఉంటుంది. కొడుక సలేశ్వరం వెళ్ళి శివుని చూసి రావాలంటే కొడుక అక్కడ నడిచే పరిస్థితులు అలేనంటే 85 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ తల్లిని మీరు పసిబిడ్డని ఎత్తుకుంటారే, అలా పసిబిడ్డని కట్టుకున్నట్టుగా నడుముకు కట్టుకుని 85 కిలోమీటర్లు ఎప్పుడో శ్రవణ కుమారుడి కథ, శ్రవణ కుమారుడు ఉన్నాడా లేడా అనేటువంటి ఆ మీమాంసలోకి వెళ్ళడానికంటే ముందు గత సంవత్సరం జరిగినటువంటి సంఘటన చెప్తాను. ఈనాడు ప్రధానమైనటువంటి సంచికలు కుదిరిచ్చారు. ఆ 85-70 సంవత్సరాల నుండి ఆ తల్లిని నడుపు కట్టుకుని 65-70 కిలోమీటర్ల ఆ నల్లమల ఆ ఘాట్ రోడ్లో వెళ్ళి తల్లికి అంతిమ దశలో ఉండబడినటువంటి ఆ తల్లికి కనివి నిండా కంటి నిండా ఆ శివుడి యొక్క దర్శనం చేయించిన తర్వాత, కొడుక నువ్వు నన్ను మోస్తూ ఉన్నప్పుడు, నువ్వు నన్ను మోస్తున్నప్పుడు చాలామంది తల్లిదండ్రులకి తాను పోయిన తర్వాత తన బిడ్డలు తనను మోసేటువంటి అనుభూతి కలుగుతుందో కలగదో తెలియదురా, నేను కైలాసానికి వెళ్ళేటప్పుడు నా కొడుకు భుజాన నేను వెళ్ళినటువంటి అనుభూతికి లోనయ్యాను రా అని చెప్పేసి ఆ తల్లి మాట్లాడి శివుడి సన్నిధానానికి శివుడి దర్శనం కోసం వెళుతున్న క్రమంలో నా కొడుకు భుజాన నంది మీద ఎక్కిన శివుడు ఎంత ఆనంద పారవశ్యానికి లోనవుతాడో, నా కొడుకు భుజాన సాక్షాత్ శివుడి యొక్క సన్నిధానానికి చేరుకున్నాను, శివుడు ఏ రకమైనటువంటి ఆనంద అనుభూతికి లోనవుతాడో నా కొడుకు భుజాన కూడా నేను శివుడి దర్శనానికి ఇంత గొప్ప అనుభూతికి లోనయ్యాను. బిడ్డలకి ఆస్తులు పంచడం ఇట్స్ నాట్ ఎ గ్రేట్ థింగ్. పనికి మాలినటువంటి వాళ్ళు ఆస్తులు పంచడానికి అడ్డమైనటువంటి పనులన్నీ చేస్తున్నారు. బిడ్డలకి డిగ్రీస్ కావాలి, క్వాలిఫికేషన్స్ కావాలి, అదొక్కటే సరిపోదు నానా. క్వాలిటీ ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి, కల్చర్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. ఇవాళ జీవితాన్ని నేర్పించడంలో మనం డిస్టర్బ్ అయ్యాం. చదువు చెప్పించగలుగుతున్నాం, ఉద్యోగం ఇప్పించగలుగుతున్నాం, ఆస్తులు పంచివ్వగలుగుతున్నాం. ఒక ఆదర్శాన్ని, ఒక అభ్యుదయ భావాన్ని, ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని, ఒక ఆత్మ సౌందర్యాన్ని బిడ్డ కనుక ఇవ్వగలిగితే నిన్నే కాదు ఈ ప్రపంచాన్ని వాడు పోషించగలుగుతాడు. మీరు రోడ్డు మీద ఎగతాయిలు కనబడుతూ ఉంటారు, రోడ్డు మీద అల్లచిల్లరిగా కనబడుతూ ఉంటారు, కేకలు వేసుకుంటూ గందరగోళంగా కనబడుతూ ఉంటారు, మోటార్ సైకిల్ జియ్యూ అని పక్కన పోతూ ఉంటారు, పక్కన ప్రాణం పోతుంది, ఇంకొకరు కొట్టుకుంటారని చెప్పేసి మనం బాధపడుతూ ఉంటాం. కానీ వాళ్ళందరూ కూడా ఒక తల్లి ఒక తండ్రికి పుట్టినటువంటి బిడ్డల. ఓ తల్లి వంగి ముగ్గు వేస్తూ ఉంటే వీడు వేగంగా బండి నడుపుకొని వస్తూ తల్లి మెడలో ఉన్నటువంటి పుస్తలు, ఎవరో ఆవిడ తెలియదు, ముగ్గు వేస్తూ ఇంటి ముందర వంగినటువంటి ఆ తల్లి మెడలో పుస్తలు లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు. అవసరాలు ఉన్నాయిగా వాడు తాగడానికి, వాడి జలసాలకి, సెల్ ఫోన్లకి. హైదరాబాద్లో మంచి కాలేజీలో చదువుకున్నటువంటి పేద పెద్దింటి బిడ్డలు హైదరాబాద్ అవుట్స్కర్ట్స్కి వస్తారు, అలా రోడ్డు మీద నిలబడి చూస్తూ ఉంటారు. కార్లలో వేగంగా వెళ్ళేటువంటి కారు మొహానికి కోడిగుడ్లు కొట్టేస్తారు. అయ్యో ఏదో పడిపోయింది కదా అని చెప్పేసి వైపర్ ఆన్ చేయగానే ఆ గ్లాస్ మీద తెల్లగా పడిపోగానే ఆ కారు మీద పడి ఒంటి మీద ఉన్నాయి తీసుకుని వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళే, ఇంజనీరింగ్ చేస్తున్న వాళ్ళే, డిగ్రీ చేస్తున్న వాళ్ళే, యూనివర్సిటీ స్థాయిలో ఉండబడినటువంటి వాళ్ళే. దురదృష్టం ఏంటంటే సాంకేతికత అవసరమే కానీ
ఆ సాంకేతికత సమాజ హితానికి సమాజ సమున్నతికి పనికిరావాల. కానీ విజ్ఞానం అనేటువంటిది సమాజ వికాసానికంటే ఈరోజు విధ్వంసానికి ఉపయోగపడేటువంటి పరిస్థితి దాపరిస్తుంది. దీనింతరికి కూడా మన పెంపకం తీరు, మన ఆలోచన దృక్పథం, మనం ఏం ఆలోచిస్తామో. అసలు బిడ్డలు కనడం అనేటువంటిది అత్యద్భుతమైనటువంటి యజ్ఞం, అత్యద్భుతమైనటువంటి ఉపాసన. బిడ్డని ఎందుకు కనాలి అనేటువంటి విషయాన్ని కనడానికంటే ముందు తల్లిదండ్రులు సంకల్పిస్తారట. ఏ ఈశ్వర, నా కడుపున నీ అంశతో కూడుకున్నటువంటి అత్యంత విలువలు కలిగినటువంటి సంస్కారవంతమైనటువంటి బిడ్డ నాకు కావాలని ఆ దైవాన్ని ఉపాసన చేస్తే ఆ దైవానికి సంబంధించినటువంటి అంశ కలుగున్నటువంటి బిడ్డ మన కడుపున పడతాడట. కానీ ఈ రోజునటువంటి తల్లిదండ్రులకి ఆ కల్చర్, ఆ ఉపాసన, ఆ సిస్టమ్ డిస్టర్బ్ అయిపోయింది. మూడు దేహాలు ఉంటాయి, స్థూల దేహం, సూక్ష్మదేహం, గత జన్మ నుంచి తెచ్చుకున్నటువంటి సంచిత కర్మలైనటువంటి కారణ దేహం. తల్లి గర్భంలో మనం స్థూల దేహాన్ని పెంచుతుంది తల్లి. తల్లి యొక్క ఆలోచన, కుటుంబం యొక్క వాతావరణం, తండ్రి యొక్క సంకల్పాలు బిడ్డలో సూక్ష్మదేహ నిర్మాణం అయిపోతుంది. వాడి యొక్క ఆలోచన, వాడి యొక్క వికారాలు, వాడి సకారాలన్నీ కూడా ఆ బిడ్డలో సూక్ష్మదేహంగా ఆవిష్కరించబడుతుంటాయి. గత జన్మలో చేసినటువంటి విపరీతమైనటువంటి కర్మలు కానీ, విచిత్రమైనటువంటి పనులు కానీ అవి సంచిత కర్మలుగా కారణదేహంగా సంక్రమిస్తూ ఉంటాయి. ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి జీవితమే వీళ్ళ జీవితం. మనం తిండి పెట్టగలుగుతున్నాం, ఈ స్థూల దేహాన్ని పెంచగలుగుతున్నాం, కానీ ఈ సూక్ష్మదేహాన్ని కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ జ్ఞానాన్ని కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సంస్కారాన్ని కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. మొక్క పెట్టిన తర్వాత మొక్క ఏపుగా ఎదగడానికి ఒక కర్ర పుల్ల కూడా పెడతాం, ఒక కట్టె నాటుతాం, కట్టె పెరగదు సార్. ఆ కట్టే మన బిడ్డకి క్యారెక్టర్. బిడ్డను కన్న తర్వాత క్యారెక్టర్ అనేటువంటి ఆధారం కనుక కట్టకపోతే ఆ మొక్క అడ్డదిడ్డంగా పెరిగిపోతుంది. వాడు ఆగమైపోతాడు, గందరగోళంగా ఉంటాడు. సో అత్యద్భుతమైనటువంటి ఈ పవిత్రమైనటువంటి కార్యంలో పాల్పంచుకున్నటువంటి చిన్నారులందరూ కూడా, సాక్షాత్ మీ ముందు కూర్చున్నటువంటి తల్లి మీ అమ్మ అని మీరు అనుకుంటున్నారు, కాదు. జగన్మాత యొక్క ప్రత్యక్ష స్వరూపం, అమ్మలకన్న మూల కుటుంబ యొక్క అంశ మీ అమ్మ రూపంగా మీ ముందుకు వచ్చింది. మీ అమ్మ కడుపున పడడం మీ అదృష్ట భాగ్యం. అది మీరు ఏదో పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య సంచిత ఆగామి కర్మ అయి ఉంటుంది కావచ్చు. మీ ముందున్నటువంటి నాన్న మీకు కనబడుతున్నటువంటి శరీరం మాత్రమే కావచ్చు, కానీ మీ నాన్న ఆది పురుషుని యొక్క ప్రత్యక్ష స్వరూపం అది. మీ నాన్న, మీ అమ్మ ఒకసారి మీరు గట్టిగా ఆలోచించగలిగితే, వీళ్ళు ఎప్పుడు చనిపోయారనుకుంటున్నారు మీరు? వీళ్ళు ఎన్నడూ చనిపోలే. వీళ్ళ అమ్మలో ఉన్నారు, వీళ్ళ నాన్నలో ఉన్నారు, వాళ్ళ మీ తాతలో ఉన్నారు, వాళ్ళ ముత్తాతలో కూడా వీళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ, ఈ పరంపర ఉంది కనుక ఈరోజు మనం ప్రత్యక్షంగా వాళ్ళని పూజించగలుగుతున్నాం. దేహం మాత్రమే శిథిలమైపోతుంది. ఈ దేహానికి అనుసంధానమైనటువంటి ఆత్మ ఏ రోజు క్షీణించలేదు. అక్కడ నుంచి పరంపరగా ఉండబడినటువంటి శుక్ల సమన్వితమైనటువంటి ఈ పరంపరకి మన అమ్మా నాన్నలు ప్రత్యక్ష దైవాలు. మిత్రులారా, ఒకసారి మీ అమ్మా నాన్నలకి చేసేటువంటి ఈ పుణ్యకార్యంలో నిండు మనస్సుతోటి, అత్యంత శ్రద్ధలతోటి, భక్తిపూర్వకమైనటువంటి వినమ్రతతోటి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో పరాభవాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో రకాల వికారాలు ఇప్పటిదాకా ఈ ప్రయాణం కొనసాగుతూ పోయింది. వీటన్నింటి నుంచి ఉపశమనం, వీటన్నింటి నుంచి ఒక సంస్కారం, వీటన్నింటి నుంచి ఒక ప్రత్యామ్నాయ జీవితాన్ని వైపు మరల్చుకున్నటువంటి గొప్ప కార్యంలో ఈరోజు మనం భాగస్వామ్యం అవుతున్నాం. ఒకసారి మన అమ్మా నాన్నలకి వినమ్రంగా చేతులెత్తి నమస్కరిస్తూ శ్రద్ధగా ఒకసారి మన అమ్మా నాన్నని చూడండి. సరిగా కూర్చున్నాను. మీ కలశంలో నీళ్లు పెట్టుకున్నారు కదా. అమ్మా నాన్న రాలేదని బాధపడాల్సినటువంటి అవసరం లేదు. అమ్మా స్థానము, నాన్న స్థానము, ఈ రెండింటినీ పూజించేటువంటి గురుస్థానం కూడా సమానమైనటువంటి స్థానమే. అమ్మా నాన్న తనువిస్తే జీవితం మొత్తం కూడా బతకడానికి కావలసినటువంటి భవిష్యత్తు ఇచ్చేది గురువు కూడా తల్లి స్థానంతో సమానమైనటువంటిది. మీరేం డిస్క్రైజ్ కావాల్సినటువంటి అవసరం లేదు, మీరేం బాధపడకూడదు.
వాళ్ళు రాలేదని చెప్పేసి మీరేం హట్టవలసినటువంటి అవసరం లేదు. భగవంతుడు వాళ్ళకు కూడా జ్ఞానం కలగాలని చెప్పేసి కోరుకుందాం. ఒకసారి నమస్కార స్థితిలో ఉండండి. నేను చెబుతున్న మాట చెప్పే ప్రయత్నం చేయండి. కళ్ళు మూయండి ఒకసారి. ఓం మాతృదేవో భవ, పిల్లలు మాత్రమే కాదు పిల్లల ముందు కూర్చునేటువంటి మీ అమ్మ నాన్నలను మీరు ఒక్కసారి స్మరణలకు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. వాళ్ళ పుణ్యాన ఈరోజు మీరు అమ్మలు కాగలిగారు, నాన్నలు కాగలిగారు. ఆ పరంపరని ఒకసారి ఆ ప్రవరణి గుండెలకు గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓం మాతృదేవో భవ, ఓం మాతృదేవో భవ, ఓం మాతృదేవో భవ, ఓం పితృదేవో భవ, ఓం పితృదేవో భవ, ఓం ఆచార్య దేవో భవ, ఓం ఆచార్య దేవో భవ. ఒకసారి తల్లిదండ్రులు మీ బిడ్డలకి ముందు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కాస్త కుంకుమని కొట్టి పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. నిదానంగా అమ్మ రెండు పాదాలను మీ చేతులతో పట్టుకొని ఆ ప్లేట్లో పెట్టండి. అమ్మ పెట్టడం కాదు నాన్న, మీరు పెట్టాలి. చాలా సుకుమారంగా పెట్టాలి. పసిబిడ్డను పట్టుకుంటాం కదా, పసిబిడ్డ ఆ కలశంలో కొంచెం కుంకుమ కొంచెం పసుపు వేయండి. ఇప్పుడు చిన్నారులారా, కలిసి మీద ఒకసారి చేయి పెట్టండి. ఇప్పుడు ప్రార్థించండి. ఓం గంగే చాయమునే చైవ సరస్వతి, నర్మదా సింధు కావేరి జలేస్మిన్ నిదం సన్నిధం కురుహు. పవిత్రమైనటువంటి గంగా, సరస్వతి, సింధు, గోదావరి, తుంగభద్ర, కావేరి, ఈ సప్త నదీ జలాలని ఈ కలశంలోకి మనం ఆహ్వానించాం. ఇప్పుడు ఆ కలశాన్ని బయట పెట్టేసేసి నిదానంగా అమ్మ రెండు పాదాలను మీ చేతులతో పట్టుకొని ఆ ప్లేట్లో పెట్టండి. అమ్మ పెట్టడం కాదు నాన్న, మీరు పెట్టాలి. చాలా సుకుమారంగా పెట్టాలి. పసిబిడ్డను పట్టుకుంటాం కదా, పసిబిడ్డను పట్టుకున్నట్టుగా అమ్మ పాదాలని అంతే కోమలంగా పట్టుకుని ఆ ప్లేట్లో పెట్టాలి. గుడ్. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు కదా, అమ్మాయి ముందుకు అడగాల, నాన్నయ్య ముందుకు అడగాల. అమ్మని మొదటి స్థానం, అమ్మను సృష్టించాలన్నా నాన్నను సృష్టించాలన్నా మళ్ళీ అమ్మే. అమ్మ నుంచే నాన్న వస్తాడు, అమ్మ నుంచే అమ్మ వస్తుంది, అమ్మ నుంచే అన్నీ ఆవిర్భవించబడతాయి. అమ్మనే మూల స్థానము, అమ్మనే మూల స్థానం. కనుక అమ్మకి మొదటి స్థానము. అందరు పెట్టారా? గుడ్. ఇప్పుడు మనం మాతృస్థుతి చెప్పుకుంటూ మన అమ్మ పాదాలు కడుగుతాం. నిదానంగా కడుగుతాం, అడావిడి లేకుండా కడుగుతాం. మాతృ దేవోభవా చెబుతూ కడుగుతాం. చలో స్టార్ట్. మరి మొత్తం కడగం కదా, ఇంకొంచెం నీళ్ళు ఉంచుతాం కదా అందులో. కాస్త కొన్ని నీళ్ళు నాన్న కూడా ఉంచాలి. ఓకే, మళ్ళీ వీళ్ళకి అవకాశం ఇవ్వండి.
ఒకరు ధార పోస్తే మరొకరు కడుగుతారు. ఓం మాతృదేవో భవ. మీరు పైకి చెప్పాలి. ఇంత అత్యున్నతమైనటువంటి అవకాశం దొరక పెంటయ్య గారు ఒక మాట చెప్పారు ఇంత క్రితం, నా మనసు పులకరించిపోయింది. ప్రకృతి ప్రసన్నం కావాలంటే, ప్రకృతి శోభాయమానంగా ఉండాలంటే, ప్రకృతి సమతుల్యంగా ఉండాలంటే గుడికెళ్ళి గుండు కొట్టడం, గుండెలు మునగడం కాదు నాన్న. ఎక్కడైతే తల్లిదండ్రులని, ఎక్కడైతే తల్లిదండ్రుల యొక్క పాద, మీరు ఎంత అదృష్టవంతులో నాకు తెలియదు, కానీ నేను గ్రామంలో చేయిస్తూ ఉంటే పిల్లలు తల్లిదండ్రుల పాదాలు కడుగుతుంటే, పిల్లలు తల్లిదండ్రుల పాదాలు కడుగుతుంటే పిల్లల తలలు తడిసాయట, పిల్లల తలలు తడిసాయట ఆ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే. ఆత్మ అక్కడే భగవంతుని యొక్క సాక్షాత్కారం ఉంటుంది. కుమారస్వామి గణేశుడు ఇద్దరు కలిసి గణాధిపతిని ఎవరు కావాలని అభ్యర్థించినప్పుడు కుమారస్వామి ప్రపంచ యాత్ర అంతా కూడా మొదలుపెట్టాడు. అమ్మా నాన్నల పాదాల దగ్గరే ప్రపంచం ఉందిరా, ప్రపంచం అంటే బయట ఎక్కడో కనిపించదని చెప్పేసి అమ్మా నాన్నల చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉన్నాడు. మీరు చేసేటువంటి పుణ్యకార్యం కూడా ఈరోజు అదే. మనం గణేష్ నవరాత్రోత్సవాల సందర్భంగా చేస్తున్నాం. కరెక్ట్. ఓం మాతృదేవో భవ, ఓం మాతృదేవో భవ, ఓం మాతృదేవో భవ. ఇప్పుడు నిదానంగా ఆ రెండు పాదాలని కొంచెం తీసి పక్కన పెట్టి ఆ ప్లేట్ కాస్త పక్కకు పెట్టింది. నాన్న పాదాలు కడగాలి కనుక. మీరు చిన్నప్పుడు అమ్మ రెండు కాళ్ళ మీద వేసుకుని స్నానం చేయించిన తర్వాత ఇంట్లోకి వచ్చే లోపే మీ ఒంటి మీద పడినటువంటి నీళ్ళని తుడిచేది. ఇంట్లో ఉన్న తుండుగుడ్డతో కాదోయ్, టవల్తో కాదోయ్, అమ్మ నడుము కట్టుకున్న కొంగుతో మీ ఒళ్ళంతా తడిమేది, మీ ఒళ్ళంతా తుడిచేది. మేము గ్రామంలో ఈ పాదపూజ చేస్తున్న సమయంలో పిల్లలు మర్చిపోయారు, టవల్ తెచ్చుకోవడం మర్చిపోయాడు ఒక పిల్లవాడు. నాకు పల్లెటూరు ఎందుకంటే ఇది ఎందుకు ఇష్టపడతానంటే అక్కడ కొంచెం ధర్మం మిగిలి ఉంది కనుక దాని పట్ల ఆసక్తి ఉంటుంది. అక్కడికి టవల్ లేదు, అమ్మ పాదాలు కడగాలి కదా అని చెప్పేసి గబగబా చొక్కిప్పాడు. చొక్కతోటి పాదాలన్నీ కూడా నీట్గా కడుగు గుర్తు చేసుకున్నాడు. ఏందన్నా టవల్ తెచ్చుకోలేదా అని అడిగారు. అదృష్టం అనేది అన్ని సందర్భాల్లో రాదు నాన్న. త్యాగం చేసే అదృష్టం అన్ని సందర్భాల్లో రాదు నాన్న. ఒక స్వాతంత్రోద్యమంలో సాధ్యమైంది, ఒక తెలంగాణ ఉద్యమంలో సాధ్యమైంది, ఒక సమస్యాత్మకమైనటువంటి సన్నివేశంలో మాత్రమే సాధ్యమవుతుంది. పాద పూజ చేసుకున్నటువంటి ఈ సమయంలో కూడా మనకు సాధ్యం కావడానికి అవకాశం ఉంది. ఆ శ్రద్ధతో చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. చూచారా, ఇప్పుడు నిదానంగా పసుపు కుంకుమలతో అమ్మ పాదాలని అలంకరించే ప్రయత్నం చేద్దాం. దేవుడికి బొట్టు పెడతాంగా. దేవుడికి ఎక్కడ బొట్టు పెట్టాలో తెలుసా? మొక్కన కాదు. దేవుడికి అక్షంతలు వేయాలంటే దేవుడు నెత్తిలో కాదు వేసేది, దేవుడి పాదాల మీద వేస్తాం, పాదాల మీద వేస్తాం. అమ్మ పాదాలకి పసుపు కుంకుమతో అలంకరిస్తాం. రెండు పూలు పెట్టండి. ఒక్కసారి రెండు పాదాలని రెండు చేతులతో పట్టుకోండి. ఇప్పుడు తలాంచి నమస్కరించండి ఒక్కసారి. మీ అమ్మ మీరు పాద పూజ కంటే ముందు బొట్టు పెట్టింది కదా, ఇప్పుడు అమ్మ పాదాల మీద పడిన కుంకుమ నీ మెదుతున్న బొట్టే నిలబడాలి. అది అమ్మ ఆశిస్తులే నీకు వండగా నిలబడతాయి. గుడ్. ఇప్పుడు తలెత్తండి నాన్న. నిదానంగా నాన్నకు కొంచెం దగ్గరగా వచ్చి కూర్చోండి. ఒకవేళ నాన్న రాకపోతే మీ మనస్సు నిండా మీ నాన్న పాదాలని ధ్యానించేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు నిదానంగా రెండు నాన్న పాదాలను తీసుకుని
ఆ ప్లేట్లో పెట్టే ప్రయత్నం చేయండి. ఒకవేళ నాన్న రాలేదనుకోండి, ఎవరు నిరుత్సాహపడకూడదు. ఎక్కడో మీ గురించి ఆలోచిస్తుంటాడు, మీ గురించే తప్పిస్తూ ఉంటాడు, మీ గురించే పని చేస్తూ ఉంటాడు, ఎక్కడో ఉంటూ ఉంటాడు. ఎక్కడున్నా సరే మీ మనసును ఎక్కడికి పంపించేటువంటి ప్రయత్నం చేద్దాం. నాన్నను గుర్తు చేసుకుంటూ, నాన్న పాదాలను గుర్తు చేసుకుంటూ, నాన్న కష్టాన్ని గుర్తు చేసుకుంటూ మనస్సు నిండా నాన్నను ధ్యానించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి నాన్న పాదాలను కడుగుతుంది. ఓం పితృదేవో భవ, ఓం పితృదేవో భవ. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాద్ సభోమం విశ్వదో వృత్వః అత్యధిష్టదశాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ృతత్వశేషారః ఇదన్నేనాదిరోహతింగే తావాం నస్య మహిమాం అతోజ్జాయాంగశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదాస్య మృతం దివిః త్రిపాదోర్ధముదై పురుషః పాదోస్య ధవాత్తనం విశ్వం చక్రామాతుః శాసనే నశనేభిః తస్మాతీరణజాయతః. అమ్మా నాన్న పాదాలకి పుష్పాలను కూడా సమర్పించుకున్నాను. ఒకవేళ నాన్న రాలేదని ఎవరు డిస్క్రైజ్ కాకూడదు. అలా స్తుతిస్తూ నాన్నకి సమర్పించాల్సిన పుష్పాలను కూడా అమ్మ పాదాల మీద పెట్టండి. వీళ్ళిద్దరు ఒకటే, మీకు భౌతికంగా రెండుగా మీకు పాదపూజ చేయించుకున్నాను, కానీ అమ్మకి నాన్నకి ఇద్దరికి వివాహమైన రోజే వీళ్ళిద్దరూ ఒకటే అయిపోయారు. అది అర్ధనారీశ్వర తత్వం. అమ్మలో నాన్న ఉన్నాడు, నాన్నలో అమ్మ ఉన్నారు. భౌతికంగా మనకు అర్థం కావడం కోసమే ఈ రెండు పాదాలను వేరువేరుగా కడుగుతూ ఉన్నాం. స్థానం ఇవ్వడానికి మాత్రమే వేరుగా కడుగుతున్నాను, కానీ ఈ రెండు కూడా ఒకటే, రెండు కూడా ఒకటే. ఇప్పుడు ఈ ఇద్దరి పాదాలని దగ్గరగా పట్టుకుని ఒక్కసారి ఆ రెండు పాదాల మీద తల ఆంచి మోకరిల్లి నమస్కరిద్దాం. ఇప్పుడు శరణాగతి. నాన్న అమ్మా, నాకు ఈ జన్మనిచ్చావు, నాకు బతకడానికి దారినిచ్చావు, భవిష్యత్తుని ఇస్తూ ఉన్నావు, నా కోసం అహోరాత్రులు కష్టపడుతూ ఉన్నావు, అనుక్షణం నా ఎదుగుదల కోసం ఆలోచిస్తూ ఉన్నావు, ఏ కష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ బాధ వచ్చినా నేనున్నాను అనేటువంటి ధైర్యంతో మీరు ముందుకెళ్తున్నారు. మీ ఆశలు, మీ ఆరాటాలు, మీ ఆశయాలు, మీ కన్నీళ్ళు, మీ కష్టాలన్నీ కూడా మా కోసమే. మీ కళ్ళ పంటైన, మీ కడుపు పంటైన మా కోసమే. ఇంత పవిత్రమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి మేము అనేక సందర్భాల బాధ పెట్టాము, మీ మనసును రప్పించాం, మీ మనసును గాయపెట్టాం, మీ మాటని తిరస్కరించాం. తెలియని వయసు కారణంగా, తెలియని అనుభవం లేని కారణంగా, అజ్ఞానంతో జరిగినటువంటి పొరపాట్లన్నింటినీ కూడా మాతాపితృవాత్సల్యంతో మమ్మల్ని క్షమించండి. ఇంకెప్పుడు కూడా మిమ్మల్ని మీ మనసును గాయపెట్టాం. మీ కళ్ళల్లో, మా కంట్లో జీవం ఉన్నంత కాలం మీ కళ్ళల్లో కన్నీళ్ళని చూడాలి. కడదాకా మీకు మేము తోడుగా ఉంటాం. నిండు మనసుతో, శరణాగతితో మీ అమ్మని, మీ నాన్నని క్షమాపణతో ప్రార్థించే ప్రయత్నం చేయండి. నువ్వు ఏం చెప్పాలనుకున్నావో ఇప్పుడు మనస్సులో అమ్మ పాదాలకి చెప్పు, నాన్న పాదాలకి చెప్పు. నాన్న, ఇంక ఏ రోజు నేను బాధ పెట్టాను, ఏ రోజు కూడా నేను కష్టపెట్టాను, ఎంత కష్టం వచ్చినా సరే. అమ్మకి సేవ చేయడం అంటే ఏదో బట్టలు ఇవ్వడం, మంచినీళ్ళు ఇవ్వడం, ప్లేట్లో అన్నం పెట్టడం కాదు నాన్న. అమ్మకి సేవ చేయాలంటే నువ్వు అమ్మగా మారాల్సినటువంటి అవసరం ఉంది. నీకు అమ్మ ఎలా చేయగలుగుతుందో, అమ్మకి నువ్వు అమ్మ కాగలిగితే
నువ్వు నాన్నకి సేవ చేయాలంటే నాన్న నీకు తోడుగా ఎలా ఉంటాడో, నువ్వు ఎదగడానికి నీకు నీడగా ఎలా ఉంటాడో, నాన్నకి నువ్వు నాన్న కాగలిగితే, అమ్మకి నువ్వు అమ్మ కాగలిగితే నిజంగా నీకు మాతాపితృల రుణం తీర్చుకున్న వాడు వేతావు. ఏ కష్టం వచ్చినా, ఏ కన్నీళ్ళు వచ్చినా, కడుపుకు తిండి లేకపోయినా సరే కడదాకా మీతో తోడుగా ఉంటాం, మీకు నీడగా ఉంటాం. ఈ దేశంలో వృద్ధాశ్రమాలన్నీ కూడా మృతపడాలి, వృద్ధాశ్రమాలన్నీ కూడా పెరిగేటువంటి పరిస్థితులు రాకూడదు. మన అమ్మ మనతో ఉండాలి, మన నాన్న మనతో ఉండాలి, మన దైవం మనతో ఉండాలి, మన ఊపిరి మనతో ఉండాలి, మన ఆత్మ మనతో ఉండాలి, మన శరీరం మనతో ఉండాలి, మన సంస్కారం మనతో ఉండాలి. ఈ సకల చరాచర భూతంలో ఉండబడినటువంటి, సృష్టిలో ఉండబడిన దేవాది దేవతలకి ప్రత్యక్ష అవతారాలైనటువంటి అమ్మానాన్నలు మాకు తోడుగా ఉండాలి, మాకు తోడుగా ఉండాలి. ప్రపంచంలో ఏదైనా కొని తెచ్చుకోవచ్చు, ఏ ఉద్యోగం అయినా పొందొచ్చు, అమ్మ లేని వాళ్ళకి అమ్మ బాధేంటో అర్థమవుతుంది, నాన్న లేని వాళ్ళకి నాన్న లేని లోటేంటో అర్థమవుతుంది. ఇది కోల్పోక ముందే కను తెలివాల్సినటువంటి అవసరం ఉంది. దాని విలువ గుర్తించగలిగితే జీవితాంతం కృతజ్ఞతగా ఉండేటువంటి సంస్కారం అలవడుతుంది. నేను ఒక పాట పెడతాను, నిదానంగా ఆ పాటను ఒకసారి గమనిస్తుంది. అట్లాగే తల వచ్చి నమస్కరిస్తూ పాట మాత్రమే నేను వస్తాను. అమ్మ నాన్నలు కూడా బిడ్డ మీద చెయ్యి వేసి నిదానంగా ఒక పాట వినండి. Thank you.
శుభతరము. బిడ్డ వీపు మీద చేయిస్తే కొంచెం ఆయాసం ఇచ్చింది కావచ్చు, కానీ అమ్మ నాన్న అమ్మ నవమాసాలు మోసింది. నువ్వు పొత్తిళ్ళలో పడుకొని ఛాతిలో ఎగిరి తడుతూ ఉంటే నీ నెత్తి మీద చెయ్యి వేసి దిగులే ప్రయత్నం చేసింది, కానీ నేను పక్కన పెట్టి ప్రయత్నించలేదు. నాలుగేళ్ళు నేను బుధానికి ఎత్తుకొని నడిపించాడు. ఈ పవిత్రమైనటువంటి ఈ సన్నివేశానికి ప్రకృతి కూడా పరవశానికి లోనైతుంది. ఇప్పటిదాకా ఎండతో మండిపోయినటువంటి ప్రకృతి చల్లగా మారిపోయింది, చల్లగా మారిపోయింది. ఇది మనం చేయాల్సినటువంటి నిజమైనటువంటి దైవారాధన. ఈ ప్రకృతి, పంచభూతాలు, పరమాత్మ మీ అందరిని కూడా ఈ పవిత్ర కార్యంలో ఆశీర్వదిస్తూ ఉన్నారు. తీర్థయాత్రలు నెల్ల తిరిగినట్లు అమ్మ పాదములొత్తి అనగి మొక్కిన చాలు సకల ఆపదలెల్ల చాలు సర్వత్ర విజయం తలిపినట్లు అమ్మ మాట్లాడు దేవతను తరయవలయు గణముగను సేవ చేసినను కలుగు ముక్తి జారవి సరసిల్ల ధామ వీర రఘురామ వరద గంభీర రామ
మాటలు నీనే తరులందు నివసించే రాజభోగము రామచంద్రుడు చూడరా నీకు నా ఆకలి ఇచ్చింది అమ్మ. చాలా జాగ్రత్తగా
నీకు విభజించి గుర్తుందో లేదో తెలియదు. అంత నిదానంగా ఇప్పుడు అదే రెండు కొంచెం మొత్తం తీసి గుడ్ మీకు ఎన్న కూడా తెప్పించండి అమ్మా. అప్పుడు ఒప్పి పెట్టినప్పుడు మేము అందరూ చూడలే, వాళ్ళకి కూడా తెలియదు. ఒక్కసారి అందులో కొంచెం భాగం తీసి చిన్నారులారా నెమ్మదిగా లేసి నెమ్మదిగా లేసి ఒక మూడు ప్రదర్శనని మాతృదేవోభవ పితృదేవోభవ అంటూ మీ అమ్మ నాన్నల చుట్టూ ప్రదర్శన చేయండి. నిదానంగా మీ ముందు పాత్రలు ఉన్నాయి, పసుపు కుంకుమాలు ఉన్నాయి, వాటిని కొంచెం పక్కన పెట్టేసేసి తల్లిదండ్రులు కూడా రెండు మీ అమ్మ నాన్నని గుర్తు చేసుకుని నమస్కారం చేస్తూ ఉండండి. ఓం మాతృదేవో భవ. లోక రైట్ సైడ్ నుంచి తెలుస్తాం. ఓం మాతృదేవో భవ. ఓం పితృదేవో భవ. ఓం ఆచార్య దేవో భవ. ఓం మాతృదేవో భవ. ఓం పితృదేవో భవ. ఓం ఆచార్య దేవో భవ. ఈ ప్రదక్షిణ అనంతరం మళ్ళీ ఒక్కసారి మీ అమ్మ నాన్న పాదాలు నమస్కరించగలను. ఎలాంటి నమస్కరిస్తాం ఇప్పుడు అమ్మ దగ్గర నాన్న దగ్గర అక్షంతలు ఉంటే ఆశీర్వదించండి. లేకపోతే బాధపడాల్సిన వస్తుంది, వాళ్ళ చెయ్యి మీ చెయ్యి వాళ్ళ తల మీద పెట్టండి, లేదంటే రెండు పువ్వులు వేయండి. గుడ్. ఇప్పుడు చిన్నారా ఒక్కసారి తల ఎత్తండి, బట్ రెండు చేతులు మాత్రం తీయకండి. అమ్మ నాన్న పాదాలు ఏదో పెట్టండి. చెప్పండి అమ్మ. అనేక సందర్భాల్లో నీ మాట వినడానికి మాకు జ్ఞానం లేని కారణంగా, అనుభవం లేని కారణంగా, వయస్సు లేని కారణంగా మీ మనస్సును నొప్పించాం, మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాం, మీ భావానికి దగ్గరగా ఉండలేకపోయాం. మా అల్లరి చేష్టలు కానీ, మేము చేసిన అపార్థం కారణంగా కానీ అనేక సందర్భాలు మీ మనస్సు గాయపడి ఉంటుంది. నిండు మనస్సుతో నన్ను క్షమించండి. ఇక మీదట నా తుది శ్వాస వరకు మీ కళ్ళల్లో కన్నీళ్ళను చూడండి. మీకు కావలసినవన్నీ కూడా కడదాకా తోడుగా ఉంటాం, కంటికి రెప్పలా చూసుకుంటాం. మాకు పుట్టబోయేటువంటి కన్న బిడ్డలాగా మిమ్మల్ని చూసుకుంటాం. మీ మాట తప్పం, మీ ఆజ్ఞను పాటిస్తాం, మీ ఆలోచనకు దగ్గరగా జీవిస్తాం. మీరు ఆశీర్వదించినట్టుగా, మీ ఆశయానికి అనుగుణంగా ఎదుగుతాము. నా ఎదుగుదల చూసి సమాజం అంతా కూడా మిమ్మల్ని అభినందించే స్థాయికి మేము ఎదుగుతాం. చరిత్రలో మీ స్థానాన్ని నిలబెడతాం. వేలాది కొద్ది ప్రజల కొనియాడబడదగిన స్థానం మిమ్మల్ని నిలబెడతాం. అమ్మా నాన్న మమ్మల్ని ఆశీర్వదించండి. నా ఆశయానికి, నా చదువుకి, నా సంస్కారానికి, నా ఎదుగుదలకి తోడుగా ఉండండి.
మాటిచ్చారా? అమ్మా నాన్నలకు మాటిచ్చారా? ఇప్పుడు ఒక్కసారి బిడ్డను దగ్గర తీసుకోండి అమ్మా. ప్రతిష్ట పట్టలాగే పెట్టుకోండి. మనసు శాంతం చెందాలి, మనసు శాంతం చెందాలి. ఒడిలో దగ్గరగా తీసుకోండి. నిదానంగా వాడు తల గుండెలు కత్తుకుని నిమ్మరండి. మీకు తడమాడండి. బడికి వెళుతున్నా సరే నేను ప్రతినిత్యం అమ్మా నాన్న పాదాలకు నమస్కరిస్తాను. లేవగానే నేను పనిచేస్తున్నటువంటి నా పల్లెల్లో ఉన్నటువంటి పిల్లలు లేవగానే కాలు కింద పెట్టే సమయం కల్లా అమ్మ కాళ్ళ దగ్గరికి నాన్న కాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తారు. పిల్లలు అమ్మా నాన్న పాదాలకి ఆ పరిగెడుకున ఆ పాదాలను పట్టుకుని నమస్కరిస్తారు అమ్మకి నాన్నకి. బడికి ఒకవేళ అమ్మా నాన్న కనుక ఆ సమయంలో ఏదైనా పనిలో ఉంటే స్నానం చేసి బడికి వెళ్ళేటప్పుడు అమ్మా నాన్న పాదాలకు తల వచ్చి నమస్కరిస్తారు. మేము పనిచేస్తున్నటువంటి పాఠశాల గురువుల దగ్గరికి ఉపాధ్యాయుల దగ్గరికి వస్తే పిల్లలు ఎడ చేత కుడి చేత నమస్కారం పెడతారు, రెండు చేతులతో నమస్కరిస్తారు. కొంతమంది పిల్లలు క్లాస్కి వచ్చిన టీచర్ కాళ్ళకి దండం పెడతారు. ఎప్పుడు తల వంచుతామో, ఎప్పుడైతే మోకరిల్లుతామో, హృదయాంతరంగాల నుంచి శరణాగతితో వేడుకుంటామో, మనస్సు ఉద్వేగానికి లోనై తన్మయత్వానికి లోనై కన్నీళ్ల పర్యంతమై ఆనంద బాష్పాలు అరుస్తామో అప్పుడు ప్రసన్నమవుతుంది, అప్పుడు ప్రసన్నమవుతుంది విశ్వాత్మ పరమాత్మ. ఎంతమంది నమస్కరిస్తారు రోజు అమ్మా నాన్న పాదాలకి? మీరు సెల్ ఫోన్లే కనుక వాడితే వాడద్దని నేను అంటాను. ఒకవేళ వాడితే మీ ప్రొఫైల్ పిక్చరు చెత్త హీరోలు కాదు. ఎవరి హీరోలు నాన్నా? హీరో అంటే ఎవరన్నా? నటించే వాళ్ళు కాదు నాన్న హీరోలు. జీవించేటువంటి మీ అమ్మా నాన్న నిజమైనటువంటి హీరోలు, మీ అమ్మా నాన్న నిజమైనటువంటి. మీ అమ్మ పాదాలు ఉండాలి మీ ప్రొఫైల్ పిక్చర్. మీ నాన్న పాదాలు ఉండాలి మీ ప్రొఫైల్ పిక్చర్. పెట్టుకుంటారా? పెట్టుకుంటారా? ఎంతమంది రోజు అమ్మా నాన్న కాళ్ళకి దండం పెడతాం? నాకు మీరు ప్రామిస్ చేస్తారా? ఇప్పుడు మీ అమ్మా నాన్నకి మీరు ప్రామిస్ చేశారు, ఇప్పుడు నాకు మీరు ప్రామిస్ చేస్తారా? ఎంతమంది రెడీగా ఉన్నారు? ఈ పాద పూజకి పరమార్థాన్ని చేకూర్చాలంటే ప్రతిరోజు నేను మా అమ్మా నాన్న పాదాలకు నమస్కరిస్తాను. ఈ కల్చర్ మన ఇంటి నుంచి అలవాటు కావాలి. అది రెడీ? ఎవ్రీడే గుడ్ మీ కన్వీనియంట్ టైం. మీ ఇంట్లో అమ్మా నాన్నకి మీరు మీరు లేచి మీరు వెళ్ళే సమయానికి లేదనుకోండి, సాయంత్రమైనా సరే, పడుకున్న సమయానికైనా సరే, అన్నం తినే సమయానికైనా సరే, నాన్న అమ్మ పని ముగించుకుని ఇంటికి వచ్చినా సరే, ఆ పూట పూజ ఆగిపోయిందని చెప్పేసి వెళ్ళి మీ అమ్మా నాన్న పాదాలను నమస్కరించండి. అన్నం తినకపోయినా బాధ లేదు, బడికి వెళ్ళకపోయినా బాధ లేదు, కానీ పాదాలకు నమస్కరించకుండా మాత్రం ఉండకండి. మస్ట్ అండ్ షుడ్, మస్ట్ అండ్ షుడ్. ఊపిరి, శ్వాస, భోజనము,
శరీరానికి ఎంత ముఖ్యమో ఈ సంస్కారం కూడా అంతే ముఖ్యం, అంతే ముఖ్యం. నీ అమ్మ నాన్న కల్చర్కి, నీ అమ్మ నాన్న థాట్స్కి నువ్వు రెగ్యులర్గా కనెక్ట్ అయి ఉండాలంటే ఈ పాద నమస్కారం నిరంతరం చేసే గొప్ప అలవాటుని కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తారా? మనకు అలవాటు ఏంటంటే పండుగ నాడు మాత్రమే ఎంజాయ్ చేస్తాం, పండుగ నాడే ఆర్పాటం చేస్తాం, మిగతా రోజులు ఆర్డినరీగా ఉంటాం. అది కరెక్ట్ కదా? పుట్టినరోజు మాత్రమే అమ్మా నాన్న గుర్తొస్తారు. ఫారినర్స్ డే అలవాటు, మదర్స్ డే, ఫాదర్స్ డే, ఇంకెవరు ఇంకో డేస్. మనకు ఫాదర్స్ డే, మదర్స్ డే లేవు. మనకు ప్రతిరోజు అమ్మ పూజనీయమే, మనకు ప్రతిరోజు నాన్న పూజనీయమే, మనకు ప్రతిరోజు గురువు పూజనీయమే. మనం మనకి వాళ్ళకి ఏ రోజు లేదు, అన్ని రోజులు వాళ్ళే, అన్ని రోజులు వాళ్ళే, జీవితమే వాళ్ళది, జీవితమే వాళ్ళది. వాళ్ళకి ఎప్పుడో అమ్మ నాన్న పుట్టగన్న తీసుకెళ్ళి ఎక్కడో పిల్లలు 16-17 సంవత్సరాలు కాగానే ప్రపంచం మీదకి వదిలేస్తారు. నాన్న ఎవరు తెలియదు, అమ్మ ఎవరు తెలియదు. తర్వాత నాన్న ఇంకో పెళ్లి చేసుకుంటారు, అమ్మ ఇంకో పెళ్లి చేసుకుంటారు. ఎప్పుడో సంవత్సరానికి ఒక రోజైనా అమ్మతో నాన్నతో గడపాలని చెప్పేసి వాళ్ళకి నాన్న రోజు అమ్మ రోజు అనేటువంటి ఒక రోజు పెట్టుకున్నారు వాళ్ళు. ఇండియన్ కల్చర్, మన భారతీయ సనాతన హైందవ సంస్కృతిలో ప్రతిరోజు కూడా మన అమ్మ నాన్నకి మనం కృతజ్ఞతగా ఉండే ప్రయత్నం చేద్దాం. చేద్దామా? ఎవరు మాట్లాడతారు? మీ అనుభవాలు ఒక్క స్టూడెంట్కి అవకాశం ఇస్తాను. ఎనీ వన్ స్టూడెంట్, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయగలుగుతారా? ఈ రోజు నుంచి మా అమ్మని మా నాన్నని ఇలా చూడాలనుకుంటున్నాను, మా అమ్మ నాన్న పట్ల నా దృక్పథాన్ని రకంగా నేను మార్చుకోవాలనుకుంటున్నాను. అమ్మాయిలు దొరికే అవకాశం అది మీ అనుభూతులు ఏవలేవా? చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. గుడ్, ఓకే. ఎవరైనా తల్లిదండ్రులకు ఒక అవకాశం ఇస్తారు, మీ అనుభవం, మీ బిడ్డల పట్ల మీ దృక్పథం, ఈ కార్యక్రమం పట్ల మీ దృక్పథం. వివేకానంద విద్యా కేంద్రాన్ని ఈ కాశీపూజ సెంటర్గా విష్ణు మాట్లాడుతూ మాట అన్నాడు. చాలా కాంప్లికేటెడ్ సెంటర్ ఇది, చాలా కష్ట జీవులతో కూడుకున్నటువంటి సెంటర్ ఇది. అందరికీ పెట్టయ్య గారు లాంటి గొప్ప సంస్కారం ఈ ప్రాంతంలో లేదు. ఇష్టపై డివేట్ అయ్యి అనేక గొడవల్లో పిల్లలు చిక్కుకొరిపోయి ఆగమైపోయి అన్యాయమైపోయినటువంటి దశలో బాధపడుతున్నటువంటి తరుణం నుంచి ఈ బిడ్డలు డిస్టర్బ్ కాకుండా ఉండాలి, ఈ బిడ్డలు సంస్కారవంతంగా ఎదగాలి, ఈ బిడ్డలు ఎదిగి కుటుంబానికి తోడుగా నీడుగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కాశీపూజలో ఈ సెంటర్ కంటిన్యూ అవుతుంది. ఇదే ప్రేరణతోటి ఇంతకుముందు జయప్రకాష్ గారు ఆశించినట్టుగా ఒక 20-25 సెంటర్స్ వరంగల్, అనకొండ, గాజీపేట సెంటర్ ఈ ప్రైస్ బేసేసుకొని సెట్ చేయాలనుకుంటున్నాం. ఎవరైనా తల్లిదండ్రులు మీ అనుభవాన్ని మేడం. Thank you.
మీరు ఆశించినట్టుగా చేద్దాం. ఇంకెవరైనా మాట? ఫాదర్ పెంటయ్య గారు ఇంకేదో తన అనుభూతి చెప్తానని చెప్పేసి అన్నారు ఒక మాటగా. సంస్కారం అయిపోయింది, సంస్కృతి అయిపోయింది.